ప్రజా ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు తపనపడ్డటువంటి వ్యక్తి తన మాటతోని పాటతోని ఆటతోని తెలంగాణ సమాజాన్ని కాకుండా యావత్ భారత సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి అన్న గద్దరన్న ఇవల్ల అకాల మరణం చెందడం మనందరికీ బాధాకరం చాలా బాధగా ఉంది మా అందరికీ కూడా సో వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా మంది మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వచ్చి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిపోయినారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రేపు గద్దర్ గారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకుంది సో రేపు ఉదయం ఎల్బీ స్టేడియం నుండి వారి అంత్యయాత్ర గన్ పార్క్ వరకు అమరవీరుల స్తూపం అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అక్కడి నుంచి అల్వాల్ వెంకటపూర్ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి దాని పక్కన ఉన్నటువంటి వారి స్కూల్ దగ్గరనే ఈ అంత్యక్రియలు జరపబడితే ఉదయం 10:30 ఇక్కడి నుంచి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి గద్దరన్న అభిమానులు అదేవిధంగా గద్దరన్నని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా రేపటి అంత్యయాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గద్దరన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ మిత్రులరా.